హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసన్న వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్కారం సార్. కాంగ్రెస్ పార్టీ మనం చూస్తాం తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించి వాళ్ళ అధికారంలో రావడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు కంప్లీట్ గా తెలంగాణ నుండి బీఆర్ఎస్ ను పంపించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసే ఆలోచనగా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి అది పాసిబుల్ అవుతుందా? మరి కేసీఆర్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది సార్ ఆ టైంలో? యా, సామెత ఉంది కదా, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. సో కేసీఆరే ఆల్రెడీ ఈ పని చేశాడు ఒకప్పుడు. అంటే కేసీఆర్ ఉన్న ఫస్ట్ టర్మ్లో కానీ సెకండ్ టర్మ్లో కానీ ఈ విలీన ప్రక్రియ కేసీఆర్ సక్సెస్ఫుల్గా చేశాడు. అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ను విలీన ప్రక్రియ ముగిద్దాం అనేది ప్లాన్ వేస్తుంది. యాక్చువల్గా ఎలక్షన్ ముందే చాలామంది కాంగ్రెస్లోకి వస్తామనుకున్నా కూడా ఆపెట్టాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల అయినాక చూద్దామని, ఎన్నికల ముందే ఇవన్నీ చేస్తే చెడ్డ పేరు రావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చూడు మా వాళ్ళందరినీ తీసుకెళ్లారు, అప్పుడేమో మేము చేస్తే విమర్శించారు, ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారని. సో అందుకని ఆపారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. అయితే ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చేసారు, ఇంకొక అతను కూడా వస్తున్నాడు. దానం నాగేంద్ర వచ్చాడు, కడియం శ్రీహర్ వచ్చాడు, తెల్లం వెంకట్రావు వచ్చాడు. వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఇంకా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా జాయిన్ అవుతున్నాడు. సో నలుగురు వచ్చేసినట్టే. సో ఇంకా 22 మందిని కానీ తీసుకుంటే ఇప్పుడు బలం 35 మంది ఉన్నారు. నలుగురు పోతే టోటల్ 39 బీఆర్ఎస్కి, అందులో నలుగురు వచ్చేసారు కాబట్టి 35 ఉన్నారు. 35లో 22 మందిని ఇటుపక్క లాగేస్తే అక్కడ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది సమగ్రంగా అయిపోతుంది. సో అది ప్లాన్ వేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం అనేది వీళ్ళ టార్గెట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం అన్ని పార్టీలకు గుర్తొస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గతంలో కేసీఆర్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్యం ఇట్లంతా మాట్లాడారు. అట్లాంటిది ఇప్పుడు కాంగ్రెస్ చేయకూడదు కదా. యాక్చువల్గా మేము ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతామని చెప్పాలి. రాహుల్ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ప్రారంభించాడు. మన మోడీకి వ్యతిరేకంగా ఈ డిక్టేటర్షిప్ జరగబోతుందని చెప్పి విపరీతంగా వాళ్ళు ప్రచారం చేశారు. మళ్ళీ మోడీ వస్తే ప్రజాస్వామ్యం ఉండదు, ఇంకా ఎన్నికలే ఉండవు అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ప్రతిపక్షాన్ని చంపేస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఇతనికి కాంగ్రెస్ పార్టీకి చెప్పాలి కదా, అరే బాయ్ వాళ్ళు చేసింది మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది, మనం విలీనం అనేది చేయొద్దు, వాళ్ళు వస్తే వాళ్ళని రిజైన్ చేసి రమ్మను, మనం అలాగా ఆ పార్టీ నుంచి వీక్ చేయడానికి మనం చేయాల్సిన అవసరం లేదు అనేదిగా చెప్పాలి. కాకపోతే దీనికి రేవంత్ రెడ్డి సమాధానం ఏంటంటే, మా పార్టీని మా ప్రభుత్వాన్ని కోల్దోయడానికి కుట్ర బనుతున్నారు, డే వన్ నుంచే మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు, నేను సైలెంట్గా ఉండాలన్నా వాళ్ళు ఉండేట్లేదు, కాబట్టి నాకు అనివార్యంగా నేను వాళ్ళని లాక్కోపోతే నా ప్రభుత్వం ఉండదు అనేది ఇతను చెప్తున్నాడు. సో ఏదో ఒక సర్ది చెప్పుకొని తాము చేసేదానికి ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు. అందుకని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెమోక్రసీ విలువలు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు కూడా జగన్ ట్వీట్ కూడా ఇంతకుముందు చెప్పున్నాం, తను కూడా ప్రజాస్వామ్యం న్యాయము ఇవన్నీ మాట్లాడుతున్నాడు. సో గతంలో తెలుగుదేశం కూడా ఇదే భాష మాట్లాడింది, ఇప్పుడు తెలుగుదేశం ఈ భాష మాట్లాడదు, వైసీపీ మాట్లాడుతుంది. అలాగే ఇక్కడ గతంలో కాంగ్రెస్ మాట్లాడింది డెమోక్రసీ గురించి, విలువల గురించి, హక్కుల గురించి, న్యాయం అన్యాయాల గురించి కాంగ్రెస్ మాట్లాడింది. ఇప్పుడు బీఆర్ఎస్ వంతు వచ్చింది, బీఆర్ఎస్ మళ్ళీ న్యాయము అన్యాయము ఇలా చేయించా అని బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటంటే, అందుకనే చెప్పి ఏది శుద్ధపూస పార్టీ అనేది ఇండియాలో ఏది లేదు, అన్నీ అవకాశవాది పార్టీలే. అవకాశం లేనప్పుడు ప్రజాస్వామ్యం విలువలు ఇవన్నీ మాట్లాడతారు, అవకాశం వచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అవన్నీ కన్వీనియంట్గా మర్చిపోతారు. అందుకని రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ముందు అరగోపాల్ వీళ్ళతో మీటింగ్ ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినప్పుడు అరగోపాల్ ఇదే చెప్పాడు, బాబు మీరు అధికారంలో లేనప్పుడు చాలా డెమోక్రటిక్గా ఉంటారు, అన్నీ మాట్లాడతారు, అధికారంలోకి వచ్చినాక అందరూ ఒకే రకంగా మాట్లాడతారు, అందుకే మేము రాజ్యము రాజ్యస్వభావం అని మాట్లాడతాం, ప్రభుత్వాలు అని కాకుండా. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యానికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావాన్ని మీరు ఫాలో అవుతారు, ప్రజల మీద మీరు ఉక్కుపాదం మోపుతారు, పౌర హక్కుల మీద ఉక్కుపాదం మోపుతారు. ఇప్పుడేమో అన్నీ మాట్లాడతారు, మీకు మేము కనిపిస్తాం బయట ఉన్నప్పుడు,
అధికారంలోకి వెళ్ళాక మాకు అపాయింట్మెంట్ లేరు, మీరు కనబడరు అనేది ఆయన క్లియర్గా చెప్పాడు. లేదు, నేను భిన్నంగా ఆలోచిస్తాను, మీలాంటి వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటాను, అటువంటి చిలక పలుకులు రేవంత్ రెడ్డి పలికాడు. కానీ ఆయన నమ్మలేదనుకో, ఆ విషయం చెప్పలేదు ఆయన, కానీ అర్థమవుతుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది, ఆయన ఏదో చెప్పాడో అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి వచ్చినా కూడా పెద్దగా భిన్నమైన, కేసీఆర్కి భిన్నమైన పరిపాలన అందిస్తాను అనేది బిగినింగ్లో కొంత చేశాడు. కానీ తర్వాత వచ్చేసరికి కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడం, కేసీఆర్ ముద్రని చెడిపేయడం తెలంగాణలో, దానివల్ల పౌరుల పన్ను ట్యాక్స్ మనం ఏదైతే కడుతున్నాం ఇక్కడ, దానంతా దానికి వేస్ట్ చేయడం. ఇప్పుడు టీఎస్ ఉంటే నష్టం ఏంటి, టీజీగా మార్చారు మళ్ళీ, దానికి అన్నీ మార్చాలి కదా, దానికి అంత బడ్జెట్టు, మళ్ళీ అధికారం ముద్ర, దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, దాన్ని మార్చడం, ఇలాగ ప్రతిదీ కేసీఆర్ తీసుకొచ్చిందంతా మా ఉల్టా చేయడం. గతంలో జగన్ అదే చేశాడు, ఇప్పుడు జగన్కి సంబంధించి అక్కడ చంద్రబాబు అదే చేస్తున్నాడు. సో వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాన్ని తొక్కేసి, ప్రతిపక్షాన్ని పొలిటికల్గా చంపేసి తాము పరిపాలించాలనుకుంటారు. అది పదే పదే ప్రూవ్ అయినా కూడా మళ్ళీ అదే చేస్తుంటారు. అందుకనే ఫ్రాయిడ్ సివిలైజేషన్ అండ్ డిస్కంటెంట్స్ అనే బుక్లో రాస్తాడనమాట. ఎవరు కూడా చరిత్ర నుంచి ఎవరు ఏం నేర్చుకోరు, చరిత్ర నుంచి ఏదైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకోలేము అనేది నేర్చుకుంటారు. అంటే చరిత్ర నుంచి మనం ఏమి నేర్చుకోము అన్న పాఠాన్ని నేర్చుకుంటారు తప్ప నిజంగా చరిత్ర నుంచి ఎవరు ఏమి నేర్చుకోరని ఆయన ఎప్పుడో చెప్పాడు 19th century. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే, మనం వాళ్ళు ఒకప్పుడు ఇలా చేయడం వల్ల కదా వాళ్ళు ఓడిపోయారు, మళ్ళీ మనం ఇలా చేస్తే మనల్ని ఓడిస్తారు కదా అనేది ఎవరికి ఏమీ లేదు. మళ్ళీ వీళ్ళు సేమ్ అదే చేస్తున్నారు, ఇక్కడ అదే చేస్తున్నారు, చంద్రబాబు అక్కడ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇతని ప్లాన్ ఏంటంటే, ఇప్పటివరకు అసెంబ్లీకి రాలేదు కేసీఆర్, ఇప్పుడు అసెంబ్లీకి వస్తాను, నా గర్జన కేసీఆర్ గర్జన వింటారు మీరు అది ఇదని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని గర్జన రాకుండా ఉండాలంటే, వాయిస్ రాకుండా ఉండాలంటే వాళ్ళని మొత్తం విలీన ప్రక్రియ కంప్లీట్ చేసేస్తే అతనికి బలమేముండదు, అతను మాట్లాడలేడు, అప్పుడు అతని మీద విపరీతంగా మనం అటాక్ చేయొచ్చు. ఆల్రెడీ అతని మీద జ్యుడిషియల్ ఎన్క్వైరీలు ఉన్నాయి, విజిలెన్స్ ఎన్క్వైరీలు ఉన్నాయి, ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి, అవన్నీ పెట్టుకొని మనం అసెంబ్లీలో ఆటాడుకోవచ్చు కేసీఆర్ని అనేది రేవంత్ రెడ్డికి ఉన్న ప్లాన్. అంటే ఇక్కడ నేను చాలాసార్లు అనేక వీడియోలు చెప్తుంటాను, పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఎవరికి లేదు. అంటే ప్రజా సమస్యల్ని చర్చిద్దాం, కేసీఆర్ కూడా చర్చించినవు ప్రజా సమస్యల్ని, దానికి మనం సమాధానం ఇద్దాం, మనం కన్స్ట్రక్టివ్గా వాళ్ళ విమర్శలు ఏమైనా ఉంటే తీసుకుందాం అనేది మాట్లాడాలి. అది బిగినింగ్లో ఒక రేవంత్ రెడ్డి మాట్లాడాడు వచ్చినప్పుడు. మామూలుగా చాలాసార్లు వచ్చినప్పుడు ఒక చిన్న స్మాల్ టౌన్కి ఎస్ఐ వస్తే చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తుంటాడు, తర్వాత అర్థమవుతుంది ఎందుకు స్ట్రిక్ట్గా ఉన్నా అంటే, నేను కొత్తగా వచ్చానరా నన్ను గమనించుకోండి అని అనమాట. ఒక సిగ్నల్ పంపుతాడు, గమనించినాక మళ్ళీ యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా రాగానే ఆత్మాభిమానం అహంకారం ఇటువంటి భాషంతో మాట్లాడి ప్రజాస్వామ్యం, ప్రజా దర్బారు, ప్రజలు ఇవన్నీ మాట్లాడాడు. దాని తర్వాత మీరు కూడా మమ్మల్ని విమర్శించండి, మీరు కూడా ధర్నాలు చేయండి, మాకేం అభ్యంతరం లేదు, ఇవన్నీ మాట్లాడాడు. రాను రాను అతను కూడా స్వేచ్ఛ లేదు, విలేకరులను కూడా మిమ్మల్ని ఒకరిద్దరిని జైలులేస్తే బుద్ధి వస్తుంది అని అహంకారంగా మాట్లాడడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే అధికారాన్ని ప్రశ్నిస్తే, తమను ప్రశ్నిస్తే దాన్ని తట్టుకోలేని తనం అనేది క్లియర్గా కనపడుతుంది. అట్లాగే ప్రతిపక్షాలని చంపేసి మనం రాజకీయాలు చేయాలి అన్న ధోరణి ప్రతి ఒక్కరిలో వచ్చేసింది. ప్రతిపక్షాలని బతికించి మనం పోరాటం చేద్దామని కాకుండా ప్రతిపక్షాలను చంపేయాలి, ఎందుకంటే అతను బలహీనంగా ఉన్నాడు కాబట్టి. బీఆర్ఎస్ని చంపేసేటప్పుడు మనం హాయిగా ఎదురయ్యలేదు కదా అనుకుంటారు, అదే కదా కేసీఆర్ అనుకున్నాడు. మరి అప్పుడేమో విమర్శించి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి అదే చేస్తే ఎలాగా? సో అందుకని రేవంత్ రెడ్డి నిజంగా డెమోక్రసీని, రేవంత్ రెడ్డి కావచ్చు, అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయనేమి అబ్సల్యూట్ పవర్స్ లేవు ఆయనకి. ఆయన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అపాయింట్ చేస్తే సీఎంగా ఉన్నాడు తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా సీఎంగా లేడు. కాబట్టి రాహుల్ గాంధీ చెప్తే ఆయన వినాల్సిందే. మరి రాహుల్ గాంధీ ఎందుకు జోక్యం చేసుకోలేదు ఇలాంటి విషయాల్లో? రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం గురించి దేశవత్వం మాట్లాడుతున్నాడు కదా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్.